భారత మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిసిసి అధికార ప్రతినిధి శకలం రాజేశ్వరరావు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అంజద్ అలీ మాట్లాడారు. భారత మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శనివారం చివెంల మండల కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిసిసి అధికార ప్రతినిధి చెకిలం రాజేశ్వరరావు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ మాట్లాడుతూ దేశంలోని బహుళార్థక ప్రాజెక్టులు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదన్నారు. జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చివెంల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దారవత్ వీరన్న నాయక్, నాయకులు తంగేల కరుణాకర్ రెడ్డి, అక్కినపల్లి జానయ్య, గడ్డం వెంకన్న, పప్పి నరేందర్ నాయుడు, ఆలేటి మాణిక్యం, సత్యనారాయణ రెడ్డి, నాగరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఈరోజు జాతీయ బాలల దినోత్సవం కూడా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు అమృత అల్లి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి గురించి భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా తెలుసు. భారతదేశ ప్రథమ ప్రధానమంత్రిగా స్వాతంత్రం సముపార్జించిన తొలినాళ్లలో భారతదేశంలో అధికారాన్ని చేపట్టి భారతదేశ సమగ్ర అభివృద్ధికి పాటుపడినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. పార్టీ కాంగ్రెస్ పార్టీ పేరు మీదైనా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా వాళ్లే, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా నా రాష్ట్రాలే, ఈ యొక్క భారతదేశ మనుగడను, భారతదేశ సౌభ్రాతృత్వాన్ని సర్వసత్తాక దేశంగా తీర్చిదిద్దాలి ప్రపంచ దేశాల్లో ఏ దేశాన్ని కూడా తీసిపోకుండా అనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన ప్రణాళికలు రచించి అమలు చేసి ఈరోజు భారతదేశం ఇంత ఉచ్చమైన స్థితిలో ఉన్నదంటే ఆ రోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న కార్యక్రమాలని చెప్పక తప్పదు. ఈరోజు దీపావళి సందర్భంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున సూర్యాపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దీపావళి పండుగను ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో చేసుకోవాలని, అందరికీ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నెహ్రూగా పేరొందిన మన మొట్టమొదటి భారత స్వాతంత్రం ఏర్పడ్డ మన లౌకిక దేశంలో ప్రధానమంత్రిగా చేసిన నాయకులు గౌరవనీయులు కీర్తి చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అనేక సంస్కరణలు చేపట్టి దేశ స్వాతంత్ర కోసం పోరాటమే కాకుండా స్వాతంత్రానంతరం మొదటి ప్రధానిగా వారు అనేక సంస్కరణలు చేపట్టినారు. దేశంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం, విద్య కోసం పంచవర్ష ప్రణాళికతో ఈ దేశాభివృద్ధి జరుగుతుందని ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళిక ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారు రచయిత, వారు అనేక రచనలు కూడా చేశారు. పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కాంగ్రెస్ పార్టీ పక్షాన దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.